మొత్తానికి షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గాని అడుగు పెడితే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత బాహాబాహికి తిరిగి పర్యటనగాని చేస్తే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటే ఇది చాలా తీవ్రమైనటువంటి విధానానికి వెళ్తుంది. చేసుకుంటారా చేసుకోరా? మామూలుగా అంటే తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటారా చేసుకోరా? లేకపోతే వచ్చి ఓన్లీ పార్టీ బలోపేతం చేసుకొని మాకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రత్యేక హోదా వస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రం ఏమీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చేస్తుంది అనేటువంటి విధంగా ప్రచారం చేసుకుంటూ వెళ్తే ఇటు వైసీపీ పార్టీకి వచ్చేటువంటి నష్టం ఏముండదు, తర్వాత ఏదో జరిగేది జరుగుతుంది. కానీ ఇద్దరు మధ్య విభేదాలు ఉన్నాయి అనేటువంటి కోణంలో ఉన్నటువంటి కొంత అనుకూలమైనటువంటి కొంత చీలేటువంటి పరిస్థితి కొంత పోయేటువంటి అవకాశం ఉండదు తప్ప వైసీపీ పార్టీకి ఏం కాదు. ఇక ప్రతిపక్షాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి గెలుపోవడంలో డిసైడ్ అయి ఉంటాయి అంతే. అలా కాకుండా బాహాబాకి కానీ దిగితే శర్మ గారు చాలా విషయాలు బయట పెడతారు, ఆ బయటపెట్టినటువంటి విషయాల్లో స్థాయిని బట్టి డ్యామేజ్ ఉంటుంది, ఏది అనుకూల ఓటుకి అది శర్మ గారు ఏం మాట్లాడకపోతే ఏముండదు. కానీ ఇది ఒక లెక్క అయితే ఇంకొక లెక్క ఏంటంటే విజయమ్మ గారు గౌరవ అధ్యక్షురాల పదవికి రాజీనామా చేశారు వైసీపీ పార్టీకి. నా కూతురు తెలంగాణలో పార్టీ పెట్టుకుంటుంది, ఆడపిల్ల ఒక్కతే ఉంటుంది కాబట్టి నా ఆండుండాలనేటువంటి కోణం ఆడ అక్కడికి వెళ్ళి ప్లస్ ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి వ్యతిరేకిస్తుంది కాకపోతే బయటకు ఒప్పుకోరు వ్యతిరేకిస్తుంది అనేటువంటి కోణంలోనే ఇప్పుడు వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు విజయమ్మ గారు స్టాండ్ ఎట్టుంటుంది? మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కానీ బాహాబాహికి దిగితే ఇక్కడ శర్మిల గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాహాబాహికి దిగితే విజయమ్మ గారు స్టాండ్ ఎట్టు? శర్మిల గారికి కానీ సపోర్ట్ చేసిందా వైసీపీ క్లోజ్గా? అంటే మరి అంత కాదు కానీ ఓడిపోవడం మాత్రం పక్క, అంటే చాలా దారుణమైనటువంటి వాటం అయితే చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఏది వైసీపీకి సపోర్ట్ చేయకుండా శర్మిల గారికి సపోర్ట్ చేస్తే ఓన్లీ శర్మిల గారు మాత్రమే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టుకుని బాహాబాహికి దిగితే వైసీపీ పార్టీ డ్యామేజ్ ఉంటుంది, అంటే మరీ ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది, డ్యామేజ్ అయితే ఉంటుంది, నార్మల్ డ్యామేజ్ అయితే ఉంటుంది. కానీ విజయమ్మ గారు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయకుండా శర్మిల గారికి సపోర్ట్ చేస్తే వైసీపీ పార్టీకి డ్యామేజ్ చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏమో ఆంధ్రప్రదేశ్కి వచ్చి పగ్గాలు చేపడితే పచ్చగడ్డి వేస్తే బొగ్గుమని అంత. అప్పుడు ఏదో నరసింహారెడ్డి సినిమా సంథింగ్ సినిమాల్లో ఏదో అన్నాజల్లికి సంబంధించిన సినిమాలు ఉంటాయి కదా, వ్యతిరేకమైనటువంటి సినిమాలు ఏమి ఉంటాయి కదా, అలాగే వీళ్ళిద్దరి మధ్య పూర్తి ఆఘాతం ఏర్పడిపోయినట్టే. విజయమ్మ గారు కూడా శర్మిల గారికి సపోర్ట్ చేస్తే అసలు ఇక అది ఏదో పెద్ద విషయం ఉన్నట్టే లెక్క. ఇంకా దాంట్లో ఇంకా వేరే మార్పు లేదు, వెనక్కి తిరిగి చూడాల్సిన పని కూడా లేదు. కాబట్టి విజయమ్మ గారు న్యూట్రల్గా ఉండిపోయి అసలు ఇక వద్దు నేను రాజకీయ విధానం మీద చూడను, మీరు చేసుకోండి, నా మాట ఎవరు వింటారనేటువంటి విధంగా ఆమె కానీ తప్పుకుంది అనుకోండి, వీళ్ళిద్దరు పర్సనల్ గొడవగానే ఉంటుంది. కాబట్టి ఇక శర్మిల గారి వాక్ చాతుర్యం, ఆమె బయట పెట్టే విషయాలు, మాట్లాడేటువంటి విధానాన్ని బట్టే వైసీపీ పార్టీ డ్యామేజ్ ఉంటుంది తప్ప, ఎందుకంటే మళ్ళీ శర్మిల గారిని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తాం, ఆమె లేపేటువంటి ప్రయత్నం టీడీపీ చేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి, రాజశేఖర రెడ్డి గారి టీడీపీ అంటే ఇష్టం ఉండదు, టీడీపీకి వ్యతిరేకంగా అన్నుంటే అన్నకి సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ చేస్తున్న శర్మిల గారిని ఎలా ఈ విధమైనటువంటి కోణం రకరకాలుగా ఎవరి విధానంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు, శర్మిల గారిని బాగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కానీ జరిగితే మాత్రం తొక్కతీసి తొక్కాలను పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి విధంగానే మాట్లాడుకుంటూ సోషల్ మీడియా మరి అది